ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ మార్పులతో బరిలోకి దిగింది. ఈ సీజన్లో ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ముంబైతో మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించింది. ఏకంగా నాలుగు మార్పులు చేసింది. గత మ్యాచ్లతో దారుణంగా విఫలమైన వృద్ధిమాన్ సహాతో పాటు ప్రణాళికల్లో భాగంగా జాసన హోల్డర్, టీ నటరాజన్, షాబాజ్ నదీంపై వేటు వేసింది. అయితే ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ విజయశంకర్ను కొనసాగించడం అందరినీ విస్మయపరిచింది. దీంతో టీం మేనేజ్మెంట్పై సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మ్యాచ్ల్లో బౌలింగ్ బ్యాటింగ్లో దారుణంగా విఫలమైన విజయశంకర్కు ఈ మ్యాచ్లో అవకాశం దక్కదని అంతా భావించారు. కానీ తీరా తుది జట్టులో అతని పేరు ఉండటంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో ట్విట్టర్ వేదికగా టీం మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు. ఫన్నీ మీమ్స్ కామెంట్స్తో ట్రోల్ చేస్తున్నారు. 3D అన్న ఉన్నాడు రోయ్ అని ఒకరంటే ఆ శంకర్ గాడి ఎందుకురా అని ఇంకొకరు కామెంట్ చేశారు. అసలు ఈ శంకర్ గాడికి ఎన్ని అవకాశాలు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీంతో ముంబైని ఓడించడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. గత మ్యాచ్లో బలహీనమైన మిడిల్ ఆర్డర్ వల్ల ఓడిపోయామని చెప్పారని, కానీ ఈ మ్యాచ్లో అసలు మిడిల్ ఆర్డరే లేదంటూ ఓ నెటిజన్ సెటేరికల్గా కామెంట్ చేశాడు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్స్టో అవుట్ అయితే ఎవడరా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేదంటూ మరొకరు ప్రశ్నించారు. ఇక హోల్డర్ను తప్పించి కూడా పెద్ద తప్పిదం చేశారని ఒకరంటే ముజీబుర్ రెహమాన్ను తీసుకొచ్చి మంచి పని చేశారని మరికొందరంటున్నారు. అయితే ముంబైలో లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ ఎక్కువని, నబీని తీసుకువచ్చుంటే ఫలితం మరోలా ఉండేదని ఇంకొకరు కామెంట్ చేశారు. అలాగే యార్కర్ల కింగ్, సన్ రైజర్స్ సెన్సేషన్ నటరాజన్ను పక్కన పెట్టడం కూడా అందరినీ విస్మయపరిచింది. అతని స్థానంలో ఖలీల్ అహ్మద్ను తీసుకొచ్చి ఘోర తప్పిదం చేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నట్టులాగా యార్కర్లు మరెవరూ వేయలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 2019లో జరిగిన వన్డే ప్రపంచ కప్లో కూడా తెలుగు తేజం అంబటిరాయుడిని కాదని ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ విజయశంకర్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ 3D నేపథ్యంలోనే అతన్ని ఎంపిక చేశామంటూ అప్పట్లో ఎంఎస్కే వివరణ కూడా ఇచ్చాడు. అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగింది. ఆ ప్రపంచకప్లో విజయశంకర్ గాయంతో మధ్యలోనే తప్పుకోవటం, నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేక భారత్ ఇంటిదారి పట్టడం జరిగిపోయింది. దాంతో రాయుడిని ఎందుకు తీసుకోలేదని ఎంఎస్కేతో పాటు కెప్టెన్ కోహ్లీని కూడా అభిమానులు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా విజయశంకర్ వైఫల్యంతో మరోసారి ఎంఎస్కేపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కూడా క్లిష్ట సమయంలో శంకర్ బాధ్యతారహితంగా అవుట్ అయి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే.